ఎస్, ఈయన పేరు యూట్యూబ్ స్టార్. కానీ ఈ రోజు ఎంతో కిందకి దిగి ఒక పనోడు వేషంలో వస్తున్నాడు. మరి పనోడుగా ఎంత ఎంటర్టైన్ చేస్తాడో చూద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ది యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. ఈ రోజు మామూలుగా పిచ్చి పిచ్చి నవ్వుకుంటా, నాకు అసలు పట్టుకోలేను మిమ్మల్ని అంత నవ్వుకుంటా. ఒక ఋషి దగ్గరికి నేను వెళ్ళాను. స్వామి, ఎక్కువ మాట్లాడితే బాగుంటుందా, మన రవిలాగా రచ్చరవిలాగా, సుధాకర్ లాగా తక్కువ మాట్లాడితే బాగుంటుంది? అయితే స్వామి ఏమన్నాడంటే, రోజు కప్ప అరుస్తుంటది మామ, ఉదయం నుంచి సాయంత్రం వరకు అరుస్తూనే ఉంటది, కానీ పెద్ద వాల్యూ ఉండదు. కోడి ఎర్లీ మార్నింగ్ అరుస్తుంది, మొత్తం ప్రపంచం అంతా లేచి కూర్చుంటది, అందుకే కోడి లాగా బతకాలని చెప్పారు. అందుకే కోసుక తింటాం మేము, అందుకే కోసుక తింటాం మేము. ఓకే, ఇది కౌంటర్ కదా. ఓకే, ఇంకో జోక్ వెళ్తాం. మామూలు కాదు, కప్ప స్నానం చేస్తున్నాడు, భార్య వచ్చింది, అదేంటండి షాంపూని తలకు పెట్టుకుంటారు కదా, మొత్తం ఒళ్ళంతా పెట్టుకుంటున్నాడు పిచ్చా అని చెప్తుంది. నేను ఎంత తెలివైనా తెలుసా, అది హెడ్ అండ్ షోల్డర్ ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. చిన్న డౌట్ వచ్చింది, నిజంగా జెన్యున్ గా ఇది గెటప్ స్పెషల్. వాళ్ళందరూ గెటప్ ఒక క్యారెక్టర్ లో ఉండి క్యారెక్టర్లు చేస్తున్నారు. నేను గెటప్ ఫస్ట్ జోకులు చెప్పి గెటప్ లకి వెళ్ళిపోతాను, నేను అలా వాళ్ళకి కంటెంట్ లకి వెళ్ళిపోను. ఓ, అంటే ఇంకా కంటెంట్ ఉంది, చాలా ఉంది. వాళ్ళకి ఫార్మాట్ తెలియదు, సుధాకర్ కి తెలుసు. అసలు ఎలా నడవాలనేది నేను నన్ను చూసి నేర్చుకో, కూర్చో. సారీ సార్, ఏమంటారు జోక్స్ అంటే సుధాకర్, సుధాకర్ అంటే జోక్స్. ఇది జోక్ ఇదే ఇవ్వాలంటే ఫస్ట్ జోక్ సూపర్. యాక్చువల్లీ రెండు చెప్పానండి ఆల్రెడీ. అది నవ్వి రాలేదు సార్, ఇది నవ్వు వచ్చింది సార్. ఒకడు అమెరికా నుంచి వచ్చాడు, ఆయన ఏంటంటే స్పెషల్ ఏంటంటే కుక్కని తీసుకొచ్చాడు ఇండియాకి. కుక్క స్పెషల్ ఏంటంటే తన బంధువుల్ని తన ఫ్యామిలీని ఆ స్మెల్ తో పట్టేస్తుంది అనమాట. ఓ రోజు దీన్ని టెస్ట్ చేద్దామని ఓనర్ ఏం చేశారంటే, ఈరోజు నా కొడుకులు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళిద్దరు తీసుకోరని కుక్కని తీసుకుంది. ఒక 1 అవర్ తర్వాత కుక్క ఒక 5 మందిని తీసుకొచ్చింది పిల్లల్ని. వస్తే అందులో పనమ్మాయి పిల్లలు, తర్వాత ఇంటి పక్కల పిల్లలు. ఏమండి నాకు అర్థం కాదండి, ఈ పిల్లలంతా మీ పిల్లలే కదా, మీరు నన్ను మోసం చేశారు. ఉంటే నాకు ఒకటి అర్థం కాదు, మన పిల్లలు ఇద్దరు వెళ్ళారు కదా, వాళ్ళని తీసుకురావచ్చు కదా, మన వాళ్ళని తీసుకోకుండా రాకుండా ఇది తీసుకుంది, నీ మీద నాకు అనుమానం వస్తుంది, ఇంతకు ఆ పిల్లలు ఎక్కడ చెప్పు అని భార్యను అడిగింది. భార్య ఏమన్నది కాదు, అదే జోక్ నవ్వండి. నేను మన రవివారి ఇంటి పనివాన్ని, అయితే 3 సంవత్సరాలుగా రవివారిలో పనిచేస్తున్నాను, పనిచేస్తున్నాను కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఇది నీ చేసే పనులని రవి నేను సాటిస్ఫై చేయట్లేదా? ఏమండి డబ్బుల విషయంలో అండి, నేను అదే అంటున్నా. రవి వాళ్ళ ఇంట్లో ఏ పని చేసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వదు, బట్టలు ఉతికినా, వంట చేసినా, ముఖ్యంగా రవి గారికి ఏం చేయాలో అన్ని చేసినా. ఒక్కొక్కసారి ఆయన బాగా అలసిపోయి అలసిపోయి వస్తాడు, ఆ బట్టలు కూడా నేనే తీసినా వేసినా, తీసినా వేసినా. అలాంటి రవిని చూస్తే నాకు అనిపించింది, ఏదన్నా ఒకటి ఇస్తానులే లాస్ట్ కు అనుకున్నా, తీరా వస్తే మెడబట్టి బయట దుబ్బాడు. ఎంత బాధ అనిపించింది తెలుసా నాకు, ఒక మంచి పని ఏం చేసి వెళ్తే వెళ్ళేటప్పుడు త్రిభుగు అంటే పని పెట్టించాడు. వీటిలో పని చేశానండి 3 సంవత్సరాలు కాదు, 2.5 సంవత్సరాలు చేశాను. సుధాకర్ మన గురించి మాట్లాడుకుందాం, కానీ రవి ఇంటి వరకు చెప్పినావు కదా, దాంట్లో జోక్ ఏది? మా ఇంటి దగ్గర ఏమని చెప్పు. వాళ్ళ ఇంట్లో చిన్నమైన అలవాటు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఎక్స్చేంజ్ మేల్ అంటే వాళ్ళకి చాలా పిచ్చి. ఇంట్లో చెప్పులు ఉంటాయి కదా, దాన్ని ఎక్స్చేంజ్ అడుగుతారు. తర్వాత దువ్వెన ఎక్స్చేంజ్, తర్వాత అదంటే బ్రష్ కూడా ఎక్స్చేంజ్ చేస్తారంటే నాకు అర్థం కాదు. నిన్ను కూడా ఎక్స్చేంజ్ చేసి వేరెవరు నన్ను తీసుకొస్తే బాగుండని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నీకు దండం పెడతా, నేను పక్కనే ఉంటా, ఒక్క జోక్ చెప్పేసి కానిచ్చేద్దాం. తర్వాత వీళ్ళ నుంచి నన్ను పంపించేశారండి, నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు చక్కగా. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పెళ్లి కొడుకుని కదా, సిగ్గుపడ్డాను. ఒక్క నిమిషం, అమ్మాయి వచ్చేసి టీ తీసుకొచ్చింది, టీ తీసుకురాక లోపలికి వెళ్ళేసరికి నేనే పరిగెత్తి వెళ్ళి ఆ టీ తీసుకొని వచ్చాను. టీ తీసుకొచ్చి ఇచ్చాను అమ్మాయికి. నీ పని ఉంది కదా, జోకా? పెళ్లి చూపు అయిన తర్వాత నాకు పెళ్లి అరేంజ్ చేశారు. అయిపోయిందా? ఆ ఇది యాక్చువల్ ఫస్ట్ నైట్ వరకు తీసుకెళ్తా అలాగే. భ్రాంతి ఏనా జీవితానా వెలుగిందేనా ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా. పిల్లలు కొంచెం భయపడి వెళ్ళిపోయారు.